వేసుకొని మొత్తం చీని చెట్లు లోడ్ వేసుకొని వచ్చేదావలో టెంపుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ టెంపుల్ దగ్గరకు వచ్చే వెహికల్ ఆపుకొని టీ తాగి గుళ్ళకి వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకుంటున్నాము. ఆ దర్శనం చేసుకున్న అనంతరం మళ్ళా జర్నీ అయితే కొనసాగించడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు కోదండరామస్వామి ఆలయం ఒంటిమిట టెంపుల్ దగ్గర అయితే ఉన్నా నేను. చాలా సూపర్ అవుతుంది ఫ్రెండ్స్. పురాతన కాలంలో పురాతనటువంటి రాతి కట్టడాలతో నిర్మించినటువంటి దేవస్థానం. ఇన్ని సంవత్సరాల కన్నా నేను ఈరోజు మొట్టమొదటిసారిగా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇంతవరకు అయితే ఎప్పుడు ఈ టెంపుల్ని నేను చూడలేదు, ఎప్పుడు కూడా దర్శించుకోలేదు. మీరు కూడా ఎవరైనా ఇక్కడ రైల్వే కోడుమూర్ వెళ్ళే దావలో ఖచ్చితంగా అయితే ఈ టెంపుల్ వస్తుంది. ప్రతి ఒక్కరైతే చూడండి, చూసి దర్శించుకోండి. పైన కూడా గుడి చాలా హెల్త్గా ఉంది ఫ్రెండ్స్. పురాతన కట్టడాలంటే నాకు చాలా ఇష్టం. పైకి అయితే అంత డిజైన్లు, అంత ఇంజనీర్లు అంత ఎక్సలెంట్గా రూపొందించడం జరిగింది. ఇప్పుడైతే గుళ్ళకి ఎంట్రీ అయినాం ఫ్రెండ్స్. గుడి దగ్గర తర్వాత ధ్వజస్తంభం నుంచి భక్తులు ఇక్కడి వారులు తీరినారు. చాలామంది ఎక్కువ మంది అయితే ఉన్నారు. ఇంకా నేను జర్నీ చేసేది 6-7 గంటల టైం ఉంటుంది కాబట్టి కొద్దిగా తొందర దర్శనం చేసుకొని పోతే బాగుంటుంది. అందుకని షార్ట్కట్లో వెళ్ళడానికి ట్రై చేద్దాం. మొత్తానికైతే నేను నా సెల్ ఫోన్ అనేది లోపల అలో చేయలేదు, కెమెరాను కూడా అలో చేయలేరు. ఇంతవరకే కెమెరా గర్భగుడిలోకి మనం కూడా తీసుకెళ్ళకూడదు. గుడికి వెళ్ళినప్పుడు మనం కూడా ఒక డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేయాలి. కాబట్టి నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. గుడి బయట ఎలా, గుడి ప్రాంతం బయట ఎలా ఉన్నాయి అనేది చూపిస్తాను. స్తంభాలు కూడా చాలా వెరైటీ ఉన్నాయి ఈ గుడిలో. స్తంభం మధ్యలో ఒక మనిషి కూర్చోవడానికి కూడా ప్లేస్ అయితే ఉంది. ఈ రాతి స్తంభాలు అప్పట్లోనే ఇంత బాగా డిజైన్ చేసినారంటే చాలా ఎక్సలెంట్ ఫ్రెండ్స్. అదే నేను కూర్చున్నాను. అది ఏకశిల నగరం ఏక అని దీన్ని అదే పనిగా పిలుస్తారు ఈ దేవస్థానాన్ని. తెలంగాణలో శ్రీరాములు వారు ఎంత ఫేమస్, మన ఆంధ్రప్రదేశ్లో ఈ ఒంటిమిట్ట ఏకశిల నగరం అంత ఫేమస్. వాటి ప్రతి ఒక్కరైతే చూడండి. శ్రీరాముల వారు ఇక్కడ అక్కడ రెండు చోట్ల ఉన్నారు. మన ఏపీ మాత్రం ఇక్కడ చాలా ఎక్సలెంట్ అయితే అన్ని ఏర్పాట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ గుడి బయట ప్రదేశంలో కూడా చాలా విశాలంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు కూడా వెళ్ళండి, దర్శించుకోండి, చూడడం చాలా మంచిది ఫ్రెండ్స్. అంతా రాతి కట్టడాలే ఉన్నాయి కాబట్టి చాలా ఎక్సలెంట్ అయితే. ఇట్లాంటి గుడిని ఇదే ఫస్ట్ టైం చూడడం. మేబీ ఇలాంటి గుళ్ళన్నీ కూడా శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మించబడి ఉంటాయని నా అంచనా ప్రకారం. శ్రీకృష్ణ దేవరాయలు అప్పుడు ఇలాంటి గుళ్ళు నిర్మించేవాళ్ళు. బయట పార్కింగ్ ప్లేస్ కూడా ఎక్సలెంట్ ఉంది. అక్కడ ఒక చెట్టు, ఇక్కడ ఒక చెట్టు వేసి మొత్తం విశాలంగా బాగా ఉన్నాయి. చూడదగిన ప్లేస్ ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళి చూడండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఇంత ఈ టైంలో కూడా మీకు వీడియో అందిస్తున్నాను. కోదండరామస్వామి ఆలయం ఒంటిమిట్ట గ్రామం. మొత్తానికైతే అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ జర్నీ కొనసాగిస్తున్నాం. ఇక్కడ నుంచి రావడానికి కూడా 6-7 గంటల సమయం అయితే పడుతుంది. ఇక్కడ ఇవాళ కళ్యాణ మండపాలు స్వామి
ఇక్కడ